హలో గాయ్స్, దిస్ ఈజ్ సిరి. ఈ వీడియోలో నేను మనం యూనివర్సిటీస్ ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, వాటికి ఎలా అప్లై చేయాలని చెప్తాను. ఫస్ట్ మనం మనకు తెలిసిన యూనివర్సిటీస్ అనేవి నోట్ చేసుకోవాలి. అంటే మన ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఆ యూనివర్సిటీస్ అండ్ మనం ఎక్కడైనా చూసిన యూనివర్సిటీస్, ఏదైనా అడ్వర్టైజ్మెంట్లో అలా మనకు తెలిసిన యూనివర్సిటీస్ అన్నీ నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మన ఫ్రెండ్స్ ఆల్రెడీ యుఎస్ వెళ్ళి మాస్టర్స్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని సజెస్ట్ చేయమనాలి. వాళ్ళకైతే మంచి ఐడియా ఉంటుంది, యూనివర్సిటీస్ బాగుంటాయి అని చెప్పి. సో వాళ్ళ సజెషన్ తీసుకోవాలి, అవి కూడా నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం జాయిన్ అయిన కన్సల్టెన్సీ వాళ్ళు కూడా మనకి కొన్ని యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ చేసి ఇస్తారు మన ప్రొఫైల్ బేస్డ్గా. ఈ యూనివర్సిటీస్ అన్నీ మనం ఒక లిస్ట్లో చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం నోట్ చేసుకున్న లిస్ట్ ఉంది కదా యూనివర్సిటీస్ది, ఈ యూనివర్సిటీ ఒక్కొక్క యూనివర్సిటీ యూనివర్సిటీ పోర్టల్స్లోకి వెళ్ళి మనము రీసెర్చ్ అయితే చేసుకోవాలి. సో యూనివర్సిటీ ట్యూషన్ ఫీ ఎంత ఉంది, దాని రేటింగ్ ఎట్లా ఉంది, అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వెదర్ ఎలా ఉంటుంది మన యూనివర్సిటీ ఉన్న ప్లేస్లో, ఇలా డిఫరెంట్ క్రైటీరియా బేస్డ్గా మనం షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. అండ్ అలాగే అప్లికేషన్ ఫీ కూడా ఎంత ఉందో చూసుకోవాలి. సో ట్యూషన్ ఫీ ఎక్కువ ఉన్న యూనివర్సిటీస్ కానీ, ఆర్ ఎల్స్ అప్లికేషన్ ఫీ ఎక్కువ ఉన్నాయి, ఆర్ అట్మాస్ఫియర్ బాగా కూల్గా ఉన్నది, లేదంటే రేటింగ్ బాగా తక్కువ ఉన్న యూనివర్సిటీస్, ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఇవన్నీ మనము మన లిస్ట్లో నుంచి ఎలిమినేట్ చేయాలి. ఏమేమి యూనివర్సిటీస్ అయితే మనకి సూటబుల్ కాదు అనిపించిందో అవి ఎలిమినేట్ చేయాలి. సో ఇలా ఎలిమినేట్ చేశాక ఏమేమి యూనివర్సిటీస్ అయితే మిగిలినాయో లిస్ట్లో, ఆ యూనివర్సిటీస్కి మాత్రం మనం అప్లై చేసుకోవాలి. ఒక మ్యాక్సిమం ఒక 5 to 8 యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.